మేఘాలలు తేలిపొమ్మన్నది. అగో మన శత్రువులు గారు రాజవన్ బ్యాచ్ లో మీటింగ్ పెట్టి ముచ్చట పెడతారు. ఈసారి ఓలి మస్తు కత్తన్నా గీయాలి మనం. జాజర్ అట్టపు పాటలు కూడా మంచిగా పాడాలి, మస్తంగా వేయాలి. అరే రాజుగారు మీటింగ్ పెట్టిండంటారే, ఏదో కొంప ముంచే పని ఉంటుందిరా. రవణ అలా అంతల ప్లాన్ ఎత్తారంటే ఇలా నీకు మూడినట్టే సూచన కనబడుతుంది. వాళ్ళు నా ముందట బచ్చగాళ్ళు రగ్గాలు నన్నేం చెప్తారా, ఇళ్ళకి అంగడే పండుగ ఇద్దారా. వాళ్ళ సంగ చెప్దా. ఇగో ఇది చూడు చిన్ని, ఈసారి ఓలి మనం ఎట్లా చేయాలంటే మస్తు చేయాలి. మనం చేసుకున్నట్టు ఎవ్వరు చేయొద్దు. మంచిగా పోల రోజు జాజి రాట రోజు మంచి పాటలు మంచి మంచిగా వాడదాము. ఓలి రోజు కలర్ 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 అన్ని తెచ్చి కలర్ మంచిగా పూసుకుందాం. మీద మస్తు ధూమ్ధామ్ చేయాలి ఓలి రోజు. మనం చేసినట్టు ఎంజాయ్ ఇంకెవ్వరు చేయొద్దు. ఓకేనా? మీరందరూ రెడీగా ఉండాలి. చెప్పద్దు, కాగని చెప్తావు చెప్పలేదు. చిన్ని పోయినసారి వాళ్ళను హోలీ పండగకు పిలుస్తానే ఆగమాగం చేసింది. హోలీ పండగ మళ్ళీ ఎందుకు వాళ్ళని పిలుచుడు? ఇగో రవ్వనకు ఎర్ర కలర్ పచ్చ కలర్ అసలు తేడా తెలియదు. ఇగో పోయి పోయి ఒకరి మీద కోడిగుడు కొట్టిండు, ఆడేమో రవ్వనకు పొట్టు పొట్టు కొట్టిండు, గాలి పెట్టి నన్ను కూడా కొట్టిండు. అందుకే రవ్వనకు చెప్పలేదు ఏం లేదు. రవ్వనకు ఏం తెలియదు, అంత తెలిసినట్టు బిల్లపిస్తాడు అంతే. ఇతలపై ఏమేమి చేస్తాడు సరే, కానీ అంత తెలిసిపెట్టండి. కానీ మనం రెడీ ఉండాలి. మీరు అప్పుడు కట్టుకోదాం జాతి ఆడుకుంటాను. సరేనా? సరే ఆడే అండ్ల పోడాక అండి పెట్టి సరక్ అన్నట్టునే కూడా అత్త. సరే ప్లాన్ ఎత్తారు. చిన్ని రవ్వ నుండి అడుగుతారా కొంచెం మనం మాట్లాడుకుంటే అనుకుంటాం. నువ్వు మన ప్లాన్ గురించి అక్కడ చెప్పకు, నువ్వు కూడా చెప్పకు చెప్తున్నావు. అక్కడ ముంగట ముంగట మెల్లదు కనబడ్డా. చెప్పకు మా చెప్తున్నావు, నువ్వు కూడా చెప్పకు. సరే అప్పటి వరకు కలుద్దాం మనం మరి. ఓకేనా? సరే ఉన్నాయా మొత్తం తిన్నావా? ఇస్తే తిని చెప్తే రాగు నువ్వు. చెప్పలేట్లు ఏం లేవన్నా, మేము సాయంత్రం కోలర్ ఆడడానికి పోతానమ్మ. ఇగో రవ్వనకు ఎర్ర కలర్ పచ్చ కలర్ అసలు తేడా తెలియదు. ఇగో పోయి పోయి ఒకరి మీద కోడిగుడు కొట్టిండు, ఆడేమో రవ్వనకు పొట్టు పొట్టు కొట్టిండు, ఇంకా ఆన్ చూసి పెట్టి నన్ను కూడా కొట్టిండు. అందుకే రవ్వనకు చెప్పలేదు ఏం లేదు. రవ్వనకు ఏం తెలియదు, అంత తెలిసినట్టు బిల్లపిస్తాడు అంతే. ఇంత పెద్ద ప్లాన్ వేసినారా రాజుగాడు, వాని ప్లాన్ గిట్ట నేను జడగొట్టకుంటే ఆ పేరు బుడ్రకాని రవే కాదురా. అది కూరగాయలు ఇంకా అత్తలేరు. చిన్నటే పోయింది, పావనటే పోయింది. నన్ను చెప్పారు రమ్మంటారు గింత రేట్ అత్తారట. పైసలే మళ్ళీ అందరు సరిసాగు మంచిగా పంచుకోవాలి. నేనే ఇక్కడ కూర్చుని కూర్చుని నా బుడ్డంత నొస్తుంది. ఇంకా అత్తలేరు కదా, రాత్రి అయింది కావచ్చు ఇటు అటు అటు ఇటాన. చిన్న చిన్న చెప్తాను కదా చిన్ని, గింత లేట్ ఏం చెప్తాను చెప్పరా. ఇంకా మెల్లె మెల్లె నడుచుకుని వస్తానవా? ఇంతసేపు ఇంటికాడ ఏం చేసినావు? ఇలాంటి సబ్బోళ్ళు అయినావా లేకపోతే పోకురాండినావా? కృషి టీవీ చూసినావా? మంచిగా కృషి ఇంటికాడ. నేనే మీకోసం చూస్తున్నా పావనేది. మెల్లగా వస్తాను, క్యాట్ వాక్ చేసుకుంటా మిస్ ఇండియాకి వస్తాను. నువ్వేమన్నా జాజి కట్ట అనుకోవాలి దా. మెల్ల క్యాట్ వాక్ చేసుకుంటా వస్తాను మిస్ ఇండియాకి అన్నట్టు. మళ్ళీ కూర్చుంటేది కాట్ అనుకోవద్దా. పావన్ ఎందుకు కుక్కుంటే ఏమైతుంది? కత్తి ఏమైతుంది? పది కాచింది, మూడే ఇంజక్షన్లు. నీకోటి నీకోటి నీకు ఏడ్చావులేదు. నువ్వు వేసుకోవాలి, కుక్కతో కనిపించుకుంటే ఎందుకని వేరేంటి కొందా. ఈసారి ఉరకక మరి.
చక్కెర వస్తుందా? అయితే ఇంత చా పచ్చడి పాలు అయి చాయ్ అయితే తాగుదా మంచిగా. కావని పాడు నేను వాడాలా? నేను మీతో నచ్చి ఆడి తప్పట్లు కొట్టడే ఎక్కువ అంటే వాడాట పాడు మంచి పాడ. మనసున ఉన్నది పాలనున్నది మనసులోనే చెప్పడానికి వచ్చినావా లేదు పాట పట్టడానికి వచ్చినావా? పాడు మంచి పాట పాడు. ఉన్నానరా బారి, మా బాబు ముందే తాగి ఉన్నాడు, బయటకు వెళ్ళినట్టు అందరిని పొట్టు పడుతా అంటాడు. ఇలా బాబుతో దాన్నిచ్చుకునే కంటే ఆ కుక్కతో కర్పించుకుందాం. పాలి తలగా వేరేంటి కొంచెం అర్థం చేసుకో. అంటే మరి కూర్చుంటే ఆడతావు, తిరుగుంటే ఆడాలి అట్టిగా పాడు. చిన్న పాడు, నేనేం పాడాలి? పాడదు కొరస్ అత్తరసాయి బోరా పోలీసోళ్ళు ఎక్కడతారా రే విధవా? పోలీసు వాళ్ళు గిల్లీసు వాళ్ళు మీరు మమ్మల్ని ఆడం చేయలేదు, అందుకొరక మేము మాస్టర్ ప్లాన్ చేసినాం. అంటే మనం జాజీ ఆడకుంటే డిస్టర్బ్ చేసి మొత్తం మాస్టర్ ప్లాన్ ఇస్తా అంటారు? అంటే మమ్మల్ని కాదని మీరే ఆడతారు పోటుగాలి. సరే సరే, ఇప్పుడు ఇట్లా మా ప్లాన్ చేయగొడతావు కదా జాజీని, రేపు నువ్వు ఓలి ఆడతావు కదా, అప్పుడు మా సత్యంతా నీకు చూపెడతా. రేపు రేపు నేను నీ కళ్ళ ముందరికి వెళ్ళి పెళ్లి చూపులు పోతా. నేను ఎట్లు పోతున్నావు చూడు, వీరే లేవాళ్ళ పోతా, నువ్వేం చేసుకుంటావు చేసుకోరా. నీ బొందరా నీ బొంద అంతేనా? రజనిని మించిపోతా నా స్టైల్ నా లుక్. సరే సరే సరే, రేపు నువ్వు ఎట్లా పెళ్లి చూపులో పోతావు నేను చూస్తా. ఎవరు? నేను చూస్తా. నువ్వు చూసేది రే. సరే సరే సరే, తాటాకు సప్పులకు భయపడరా. సరే సరే, ఏ మాత్రం చూసిన పోరా రాజు. సరే చూస్తా కదా. ఏ చూసుకోపోరా నువ్వు చూసేది చూస్తా. రేపు నేను కూడా చూస్తారా? నువ్వేం చేయవు పో. పంతం 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 నీదా నాదా హై. ఏ అన్న నిక్క అరోహరా, అంద నిక్క అరోహరా, అన్న నిక్క అరోహరా, అంద నిక్క అరోహరా, అన్న నిక్క అరోహరా అరోహరా. హే అరే లడ్డు అన్న, ఎలా ఉన్నారా రా? ఏ వల్లరు ఆ వల్లరు అక్కడ పిల్ల వెయిటింగ్ రా. ఏడ్సావుల వెర్చి వచ్చినాడ పెళ్లి పిల్ల పిచ్చకి పోవాలా బాయ్ చేత మన లుక్ చూసి. నువ్వు నిజంగా పిచ్చకి కొద్దు పా. కౌంటర్ రారా? వారు ఎంత ఉంటారు పా? పెళ్లి చూపులక ఎట్లుంది మోక? మస్తుందిలే రవ్వానా, ఇట్లా పోయే కవర్ కవర్ మంచిగా ఉన్నావు. నీ పెళ్లి కొత్త సూపర్గా మెచ్చుకుంటుంది నేను. ఒక్క దెబ్బకే హిట్ అయిపోతుంది నీ పెళ్ళి. ఇప్పుడు ఎట్టుందిరా మోక?
అరే జరిగిందే జరిగిపోయింది చాలా అన్నగాడికి పోయి గోదావరిలో మంచిగా స్నానం చేసి దాడి చేస్తున్నాం పోయి అంతేనా ప్రొడ్యూసర్ సాగర్ బోయిన డైరెక్టర్ రామ్ నరసింహ ఫ్రమ్ కౌంటర్ సపోర్ట్ మళ్ళా మనకు ఉంటుంది అంతకుముందు బ్లాక్ బస్టర్ ఇచ్చిన మీకు అలాంటి బ్లాక్ బస్టర్స్ మళ్ళీ అత్తయ్య విలేజ్ కామెల్ల అంతవరకు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ముందుగా అందరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ హోలీ హోలీ.